అందరికీ నమస్కారం అండి. అందరూ మేడం వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నమస్తే చెప్పండి అందరూ. ఓకే, కూర్చోండి కూర్చోండి. సో విషయం ఏంటంటే, అక్టోబర్ నెలని పింక్ మంత్ అంటారు, పింక్ అక్టోబర్ అంటారు. ఎందుకనంటే ఈ నెల మొత్తం రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాలు, తర్వాత రొమ్ము క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. 2020లో ఒక అంచనా వేశారు. అంచనా ప్రకారం ఏంటంటే, ప్రతి సంవత్సరం 2.3 మిలియన్ అంటే దాదాపుగా 20 లక్షల మంది పైన మహిళలకి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది సోకుతుంది. దాంట్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 6.5 లక్షల మంది దాకా మహిళలు ఈ రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోవడం జరుగుతుంది, అంతే ప్రపంచవ్యాప్తంగా. తర్వాత 2020లో జరిపిన అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది కంటే ఎక్కువ మహిళలు రొమ్ము క్యాన్సర్తో జీవించి ఉన్నారు. సో ఇది చాలా తీవ్రమైన వ్యాధి. మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోగలం, అవునా కదా? సో ప్రతి మహిళ కూడా రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి, ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ విధంగా మనం మనల్ని మనం కాపాడుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, అవగాహన లేకపోవడం వల్ల లేట్గా డయాగ్నోజ్ అయ్యి రొమ్ము క్యాన్సర్ అనే వ్యాధి వచ్చినా కానీ అది ఆ వ్యాధి కాదేమోనని, లేదంటే అదేదో చిన్న గడ్డైందని అపోహపడి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల, లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడం వల్ల ఈ వ్యాధి వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా దీన్ని ఎలా గుర్తించాలి, ఎప్పుడు అనుమానపడాలి, ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి పోతే అంత తొందరగా మనం మన ప్రాణాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది, ఎంత లేట్ అయితే దాని ప్రోగ్నోసిస్ అంటే ఆ వ్యాధి నుంచి బయటపడి మనం ఆరోగ్యంగా జీవించగలిగే పరిస్థితులు తక్కువైతే అన్నట్టు. సో అందువల్ల మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, పరిశుభ్రంగా ఉండడం, ఓకేనా, ఇటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల మనం ఈ వ్యాధి వారి నుంచి మనం కాపాడగలుగుతాం. సో ఈ సందర్భంలో మనకి మన పారిశుద్ధ్య కార్మికులకి, ముఖ్యంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకి ముందుకొచ్చి ఫ్రీగా రొమ్ము క్యాన్సర్ పైన అవగాహనతో పాటు పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేయడానికి అవీర హాస్పిటల్ వాళ్ళు ముందుకు రావడం మన చాలా సంతోషం. సో మేడం వాళ్ళకి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో పైన మేడం మాట్లాడుతూ, ఈరోజు మీరు ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ, పారిశుద్ధ మహిళా కార్మికులకందరికీ నా అభినందనలు. సో ముందుగా రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. సో రొమ్ము క్యాన్సర్ అంటే ప్రతి మహిళకి అది 30 నుంచి తర్వాత 60-70 సంవత్సరాల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో రొమ్ములో ఎటువంటి గడ్డ వచ్చినా ముందుగా మీరు అది గుర్తించాలి. అది ఎలా గుర్తిస్తారు? మీరు ప్రతి పీరియడ్ అయిన వెంటనే, పీరియడ్ అయిన 7వ రోజు మీరుండి స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకున్న చేతిలో మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు మీకు ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టెక్నిక్ అనేది మేము ఇప్పుడు చూపిస్తామండి. సో మీరు అలా చేసుకోవడం మూలాన మీకు ఏదన్నా రొమ్ములో గడ్డ తగిలినా అది, ఆ గడ్డను మీరు గమనించాలి. ఆ గడ్డ ఎలా ఉంది, అది ఉండేసేసి దానికి అంతా మీకు గడ్డ సరిహద్దులు తగులుతున్నాయా, ఆ గడ్డ ఉండేసేసి గడ్డ పైన చర్మం ఎలా ఉంది, ఇంకా ఉండేసేసి ఆ గడ్డ కదులుతుందా, ఇలాంటివన్నీ, ఇంకా ఉండేసేసి చంకల్లో కూడా మీకు ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఇలాంటివన్నీ మీరు గమనించాలి. దాంతోపాటు గడ్డ ఏమైనా వేగంగా పెరుగుతుందా, తర్వాత ఉండేసేసి నిప్పుల్స్ వాటిలో నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, ఇలాంటివన్నీ మీరు గమనించాలి. ఇలాంటి మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్కి సంప్రదించి అది నార్మల్ గడ్డ లేకపోతే క్యాన్సర్ గడ్డ అనేది తొలి దశలోనే మీరు గుర్తించాలండి. సో అలా చూపించినప్పుడు, క్యాన్సర్ గడ్డ అయితే తొలి దశలో గుర్తించినప్పుడు ఖచ్చితంగా దానికి 100% నయం చేసే అవకాశం ఉంటుంది. ఆ గడ్డను రిమూవ్ చేసి ఇంకా ఉండేసేసి వేరే పార్ట్స్ ఆఫ్ బాడీకి స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. వేరే పార్ట్స్ ఆఫ్ బాడీ స్ప్రెడ్ అయినా కానీ తొలి దశలో ఉంటే 100% నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో కనుక ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి 100,000 మంది మహిళల్లో 20,000 మందికి వస్తుంది. సో అంటే మీరు గుర్తించాలా, ఇప్పుడు ఈ కాలంలో ఉండేసేసి చాలామందికి క్యాన్సర్ మీద అవగాహన పెరిగి
లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్స్ ఇలాంటివి తగ్గుముఖం పడుతున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం ఉండి పెరుగుతూ వస్తుంది, సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు కూడా మీరు మీ అంతకు మీరు తెలుసుకోవాలా, మీ ఇంట్లో మీ అమ్మాయిలు ఉంటే మీ అమ్మాయిలకు కూడా చెప్పాలి. సో ఏంది అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి మహిళకి ఏంటి అంటే చాలామంది ఉండి పీరియడ్ వచ్చే ముందర రొమ్ము నొప్పి రావడము, రొమ్ము ఉబ్బరం అనిపించడము ఇలాంటివి సాధారణమైన సమస్యలు. అందుకే పీరియడ్ అయిన వెంటనే 7వ రోజు మీరు స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు ఏదైనా గడ్డ తగిలితే ఆ గడ్డ ఎలా ఉందని కూడా మీరు గమనించాలి. ఆ గడ్డ గమనించి మీరు వెంటనే డాక్టర్కి సంప్రదించడం వల్ల ఆ గడ్డ ఎటువంటిది అనేది వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. అది నార్మల్ గడ్డ లేకపోతే ఉండేసేసి క్యాన్సర్ గడ్డ లాంటివి జరుగుతుంది. ఇది ఎందుకు మనము ఎక్కువ అర్బన్ ఏరియాలో ఉన్నాం అంటే సిటీలలో ఉన్న మహిళల్లో ఎక్కువ ఈ మధ్య ఎందుకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో చాలామంది చదువుల వల్ల ఉద్యోగాల వల్ల లేట్ మ్యారేజెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటే మంచి అర్బన్ ఉమెన్లో మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల మొదటి నుంచి వాళ్ళల్లో ఉండి తొందరగా మెచ్యూర్ అవ్వడం, ఫస్ట్ చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడం, లేట్గా ఉండేసి ముట్లాగిపోవడం దీనివల్ల ఉండేసి వాళ్ళు ఎక్కువ కాలం ఉండేసేసి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల దానికి తోడు లేట్ మ్యారేజెస్, సంతానం లేని లేట్గా సంతానం కలగడం, తక్కువ సంతానం కలగడం, కొంతమందిలో అసలు సంతానం లేకపోవడం. సో ఇటువంటివి కూడా. ఇంకొకటి ఉండి ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికన్నా ఉండే అంటే ఎక్కువగా అమ్మ సైడ్ అమ్మలకు కానీ పెద్దమ్మలకు కానీ చిన్నమ్మలకు కానీ వాళ్ళ చెల్లెళ్ళకి కానీ కజిన్స్కి కానీ వీళ్ళకి ఎవరికన్నా కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఎటువంటి గడ్డ లేకపోయినా సరే వాళ్ళు స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి, అంటే రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. డిజిటల్ మ్యామోగ్రఫీ అనేది ఒకటి వచ్చిందండి. సో ఆ ఆ పరీక్ష ద్వారా ఉండేసేసి రొమ్ము క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించడం జరుగుతుంది. సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణాలు. ఇంకా ఏంటి అంటే చాలామందికి పాలిచ్చే తల్లులకి పాలగడ్డల్ని రొమ్ము క్యాన్సర్ అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ చాలామంది అవి అది మీరు తెలుసుకోలేకపోతే డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్లు నిర్ధారణ చేస్తారు అవి పాలగడ్డలా లేకపోతే క్యాన్సర్ గడ్డలా అనేది తెలుస్తున్నమాట. ఇంకా చాలామందికి నాన్ క్యాన్సర్ గడ్డలు కూడా చాలా అతి కామన్. నాన్ క్యాన్సర్ గడ్డల్ని ఫైబ్రోడినోమా అంటాం మన ఇంగ్లీష్ భాషలో. సో ఈ ఫైబ్రోడినోమా అనేటివి మరీ పెద్దగా కొన్ని కొన్నిసార్లు వేగంగా పెరుగుతాయి. దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆ గడ్డలను తీసేస్తారు. సో అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో అవి ఏంది అనేది, ఆ గడ్డలు ఏంది అనేది తెలుసుకోవడమే చాలా ప్రధానం. సో చాలామంది ఏంటి అంటే ఇప్పుడు మన సోషల్ స్టిగ్మా ద్వారా అంటే మనము బయటికి చెప్పుకుంటే ఏమవుతుంది, నలుగురు ఏమనుకుంటారు అని చెప్పుకోకపోవడం ద్వారా ఉండేసి అవి లేట్ స్టేజ్కి వెళ్ళి అవి ట్రీటబుల్ కండిషన్ నుంచి అన్ట్రీటబుల్ కండిషన్ వరకు తీసుకెళ్తాం. సో అది చాలా తప్పండి. సో ఇటువంటి ఏ గడ్డ అయినా కానీ మీకు తెలిసినప్పుడు ఫస్ట్ మీరు ఉండేసి డాక్టర్ దగ్గరికి వచ్చి నిర్ధారణ చేసుకోండి అది ఏం గడ్డ, అది నాన్ క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ గడ్డ అని మీరు నిర్ధారణ చేసుకున్నాక ఒకవేళ క్యాన్సర్ గడ్డ అయితే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మంచి ట్రీట్మెంట్ ఉంది, దాన్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉందండి. సో ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ బేస్డ్ ఎగ్జామినేషన్ తీసుకోవడం అనేది చాలా తప్పనిసరి. ఇంకొకటి ఏంటి అంటే మీరు మీతో పాటు మీ ఇంట్లో ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి ఈ విషయాల మీద అవగాహన కల్పించి మీకు ఏమైనా గడ్డలుంటే మీరు ఎటువంటి ఏ విధంగా భయపడకుండా ముందు డాక్టర్స్ దగ్గరకు వచ్చి దానిని క్యాన్సర్ గడ్డ, నార్మల్ గడ్డ అనేది మీరు గుర్తించు అది దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం అనే ఆవశ్యకత ఎంతో ఉందని మీరు గుర్తించాలి. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మ, ఇప్పుడు మేడం చెప్పింది అందరూ శ్రద్ధగా విన్నారు కదా. సో ముఖ్యంగా ఏంటంటే మనకి మెయిన్గా ఈ రొమ్ము క్యాన్సర్కి వీటికి సంబంధించి మనం ఇంట్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం సిగ్గుపడడం, మొహమాట పడడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బయట చెప్పడానికి పడడం వల్ల అది ఆలస్యం జరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు మేడం. ఇతరత్ర అన్ని సలహాలు ఇచ్చారు. సో మేడం చెప్పిన సలహాలన్నీ పాటించండి. మేడం నేర్పుతారు ఇప్పుడు పరీక్షలు చేయడంతో పాటు మనం ఎట్లా పరీక్షించుకోవాలి ఇంట్లో అనేది కూడా నేర్పుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడం అని చెప్పారు. సో మీరు కొంచెం ఆలస్యమైనా అందరు పరీక్షలు చేయించుకోండి, మేడం వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించండి. ఏమన్నా అనుమానం ఉంటే మనకి ఈఎస్ఐ కార్డులు ఉన్నాయి, చాలామందికి ఆరోగ్యశ్రీ ఉంది, అవి మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొంచెం మనం సీరియస్గా తీసుకుని మేడం చెప్పిన సలహాలన్నీ పాటించి మంచిగా పరీక్ష చేయించుకుని
ఎలా మనని మనం ఎలా పరీక్షించుకోవాలి నేర్చుకొని ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో నేర్చుకొని మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను థాంక్యూ అండి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కి సంబంధించిన పరీక్షలు చేస్తారండి ఇక్కడ అంతే కాకుండా మీ ఇంటి దగ్గర ప్రతి 6 నెలలకి ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పుడు అవగాహన చేస్తారండి అందరూ కూడా ఒకసారి మేడం వాళ్ళు చెప్పింది ఫాలో గాండి కంగారు పడకండి ఉండాలి అందరికి క్యాన్సర్ అని ఏం లేదు గడ్డ ఉన్న అందరికి క్యాన్సర్ ఉంటుందని కూడా లేదు కానీ అది చెక్ చేసుకొని లేదు అంటే మనందరికీ కూడా సంతోషం మీ ఆరోగ్యమే బాగుంటుంది సో కాబట్టి ప్రతి 6 నెలలకి కూడా మన గురించి మనం శ్రద్ధ పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీకు మీరు ఇంట్లో సెల్ఫ్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలి అనేది మేడం చెప్తారు అది అందరూ కూడా నేర్చుకొని మీకు మీరు చేసుకొని ఎప్పుడైనా మీకు ఇంట్లో గడ్డ లాంటిది ఏమైనా తగిలింది బ్రెస్ట్ లో అని అనిపించినప్పుడు డాక్టర్ ని కలవండి దీనికి చాలా ఖరీదవుతుంది అనుకోవద్దు ఈ రోజు పరీక్షలు అన్ని కూడా ఉచితంగానే చేస్తున్నాం ఆవిరా ఫర్టిలిటీ సెంటర్ లో ఓకేనా